రెండు పాపికొండల నడుమ సుందరమైన జలాశయం, వందల ఏళ్ల చరిత్ర కలిగిన ప్రసిద్ధి శైవక్షేత్రం. మరోవైపు నది సోయగాలు, ప్రకృతి అందాలతో అలదారే ప్రాంతమైన పర్యాటక పరంగా వెనుకబడి ఉంది. కనీస వసతులు లేక పర్యాటక కేంద్రంగా పేరొందిన సోమశిల జలాశయం అభివృద్ధికి సుదూరంగా ఉంది. నెల్లూరు జిల్లాతో పాటు పక్క రాష్ట్రాలకు తాగునీరు అందిస్తూ తలమానికంగా నిలిచిన సోమశిల జలాశయాన్ని చూసేందుకు సందర్శకులు సుదూర ప్రాంతాల నుంచి ఉత్సాహంగా వస్తున్నారు. ప్రధాన కట్టడాలు, జలాశయ పరిసర ప్రాంతాల్లో రెండు జలవిద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు, సోమేశ్వర ఆలయం సందర్శకులను ఎంతగానో ఆకర్షిస్తుంది. వివిధ ప్రాంతాల నుంచి కుటుంబ సభ్యులతో ప్రకృతిని ఆస్వాదిద్దామని వస్తున్న యాత్రికులు ఇక్కడ అసౌకర్యాలను చూసి ప్రాజెక్టు ఉన్నతాధికారులు, పాలకుల పనితీరుపై విమర్శలు గుప్పిస్తున్నారు. రెండు వేల ఇరవై ఒకటి నవంబర్లో వచ్చిన నివార్ తుఫాన్ కారణంగా సోమశిల జలాశయం వద్ద తీవ్ర నష్టం వాటిల్లింది. ఆహ్లాదం కలిగించే పర్యాటక కేంద్రం మొండి గోడలు, కాంక్రీట్ దెబ్బలతో కళావిహీనంగా మారింది. రెండేళ్లు నిధులు లేని కారణంగా రాష్ట్ర ప్రభుత్వం జలాశయానికి పూర్వ వైభవం తెచ్చేందుకు విఫలమైందని సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. జలాశయం ముందు కట్టడాలన్నీ ధ్వంసమవ్వడంతో గుత్తేదారులు అరకొర పనులు చేసి వదిలేశారు. సోమశిల జలాశయం వద్ద యాత్రికులకు కనీస సదుపాయాలు కరువయ్యాయి. జిల్లా కేంద్రం నుంచి ప్రాజెక్టుకు వెళ్లే రెండు ప్రధాన రహదారులపై ఉన్న పెద్ద గుంతలు, గోతులతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రాజెక్టు పరిసరాలు మొత్తం పిచ్చి మొక్కలు, చెత్త కుప్పలతో కనిపిస్తున్నాయి. ఇతర రాష్ట్రాలకు మంచినీరు అందిస్తున్న సోమశిల జలాశయం వద్దకు వచ్చే పర్యాటకులకు మాత్రం తాగేందుకు మంచినీటి వసతి సైతం లేదు. కొద్దిసేపు విశ్రాంతి తీసుకునేందుకు వసతులు కనిపించవు. సుమారు పదేళ్ల క్రితం జలాశయం వద్ద నిర్మించిన పర్యాటక భవనాలు నేటికి ప్రారంభమే కాలేదు. ఫలితంగా కోట్ల ప్రజాధనం వృధా అయింది. ప్రాజెక్టు పరిసర ప్రాంతాల్లో కనీసం వీధి దీపాలు కూడా లేవు. యాత్రికులను ఆకర్షించడానికి బోటు షికారు ఏర్పాటు చేయలేదు. గతంలో పర్యాటక కేంద్రంగా ప్రకటించినప్పుడు జలాశయం వెనుక ప్రాంతంలో మారుబోట్లు ఏర్పాటు చేయాలని అప్పటి ఇంజనీర్లు ఉన్నతాధికారులకు సిఫార్సు చేశారు. ఇప్పటికైనా అధికారులు సమస్యలను పరిష్కరించాలని సందర్శకులు కోరుతున్నారు.